అమ్మ ఏం కోరుకు? చేసిన పనికి నేను ఒక్కటే చెప్తున్నాను, అది చేసిన మనకి దేవుడు శిక్షిస్తాడు. నేను కూడా శిక్షించలేను. నేను ఎంత నిమిత్తమైతే నేను కాపాడుకునే దేవుడే ఉంటే నా బిడ్డ నేను కాపాడుకునేది. నేను ఏమి కోరుకోవట్లేదు, నాకు ఏమీ వద్దు. నన్ను నా పాలను మనశ్శాంతి చెప్పాను. ఏ చేయాలని భగవంతుడికి తెలుసు. అమ్మాయికి మొదటి పెళ్ళి జరిగిందని అంతే చెప్తాను మీకు. ఆ పర్సనల్ మాటలు వద్దు అంటున్నాను మీకు. మీరేమి ఒకటంటారు, నాలుగు మాట్లాడతారు. మీకు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమో ఆ వాడికి ఆ పిల్లకి ఏముందో అది అది ఏం చేశారు. అమ్మ మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు అంటే మొన్న చనిపోయింది తెలిసినప్పటి నుంచి చెప్తున్నాను మీకు. మళ్ళీ మళ్ళీ ఎందుకండి అడుగుతారు ఇలాగా? చెప్పిందే చెప్పిందే. నేను ఒకసారి అబద్ధం ఇంకోసారి అబద్ధం అయితే ఆడాను కదా. నాకు అవసరం లేదు కదా అబద్ధం ఆడాల్సిన అవసరం. నా బిడ్డలు ఒకటి నేను అబద్ధం ఆడాలా? వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు అబద్ధం చెప్పారు కాబట్టి కాపాడుకోవాలా? అమ్మా ఏం చేస్తుంటుంది అమ్మా? అంటే మనం చదువుకుంటున్నాం, ఏం చదువుకుంది? ఓకే, ఏమైనా జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తుందా? అంటే మీరు కూడా టెంపుల్కి వెళ్ళేదా? చెప్పాను కదండి నేను కూడా వెళ్తాను. అందరం ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా అదే కదా చెప్పారు. పోయి అదే గుళ్ళోనే పరిచయం అని వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు అతన్ని నేరస్తుడిగా తెలిసిండ్రు. చివరిగా చెప్పండి, మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ కూతుర్ని వాళ్ళు బ్లేమ్ చేశారు కదా. నాకేం న్యాయాలు? మీరు ఎవ్వరు ఏం న్యాయాలు చేయరు. భగవంతుడు ఉన్నాడు, కానీ ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తారు. ఈ ఫొటోస్ వాళ్ళే బయట పెట్టారంటారు? నాకేం తెలుసమ్మా. మీ అమ్మాయి గతంలో మ్యారేజ్ అయింది అంటున్నారు? నాకు తెలుసు. జరిగిందా లేదా అనేది మీరు ఒకసారి చెప్పండి మేడం. ఇప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి చెప్తే ఒక్కటి అంటారు, ఏదన్నా ఉండని. ఇప్పుడు వీడికి ఆ పిల్లకు జరిగిన ఇవి తీయండి అంతేగాని. అప్పుడు అంతకుముందు అన్నీ అవసరం లేని విషయాలు. అమ్మాయిని ఇంకా ఇంకా బ్లేమ్ చేసి చనిపోయిన బిడ్డకి ఆత్మశాంతి లేకుండా ఎందుకు చేస్తున్నారు? కాదు కాదమ్మా, ఒక్కటి అమ్మ ఒక్కటి నేను అడిగాను. ఒక్కసారి ఏంటమ్మా, 3వ తారీఖు నాడు ఓకే 3వ తారీఖు నాడు అమ్మాయి మీకు ఏం చెప్పిందమ్మా? ఎక్కడ వెళ్తున్నానని చెప్పింది? చెప్పాను కదమ్మా, ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పింది? ఇప్పుడు నేను చెప్పే ఏం ప్రయోజనం? నా బిడ్డనే చావుగా ఇదయ్యింది, కనపడింది. కనపడినంత వరకు సరేలే వస్తుంది లే బిడ్డ అనుకున్నా, రాలేదు చావుమే తెలియదు. అంటే సాయికృష్ణతోటి వెళ్తుందంటూ చెప్పిందా ముందే? కోయంబత్తూరు వెళ్తున్నామని. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్.